గురుభ్యో నమ హరి ఓం గణానా గణపతి కవికమిశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్మోతిభిశీత సాదనం మహాగణాధిపతయే నమ సదాశివసమారంభాన్ శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతాన్ వందే గురు పరంపరా. ఓం భద్రం కర్ణే విష్ణుయామదేవా భద్రం పశ్యేక్షజ్రా స్థిరైరంగైస్తుష్వాంసస్తూభిదేవాయు స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తినస్తాక్షోరిష్టమీ స్వస్తి బృహస్పతి. ఓం శాంతి శాంతి శాంతి. ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం ఇష్యతే యుక్తిదర్శనాత్. నిమిత్తస్యానిమిత్తత్వం ఇష్యతే భూతదర్శనాత్. మామూలుగా స్థూలంగా మీరు చూసి ఒక యుక్తిని పట్టుకుని స్థూలంగా ఆలోచన చేసినప్పుడు, విచారం చేసినప్పుడు, బాహ్య వస్తువులు బాహ్యమునందు ఉన్నాయని, జ్ఞానము లోపల ఉన్నది, జ్ఞేయము బయట ఉన్నది అనే ఒక విభాగంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆ విభాగమే సత్యము అన్నట్టు. జ్ఞానము లోపల ఉన్నది, జ్ఞేయము బయట ఉన్నది అని. కానీ వేదాంతము అంటే కేవల ఆపాతదర్శి కాదు. కేవల ఆపాతదర్శి అంటారు, అంటే బాహ్యంగా అలా చూడగానే ఎంత తెలుస్తుందో అదే సత్యం అనుకునేవాడిని కేవల ఆపాతదర్శి అంటారు. ఏమండి, వేదాంతం అది కాదు. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళారనుకోండి, మనం ఇక్కడ ఉన్నాం, దేవుడు అక్కడ ఉన్నాడు, దీన్ని ఏమంటారు? దీన్ని కేవల ఆపాతదర్శి అంటారు. ఏమండి, సూర్యుడి కేసు నిలబడి దండం పెట్టి నమస్కారం చేస్తున్నారనుకోండి, మనం ఎక్కడ ఉన్నాం, సూర్యుడు అక్కడెక్కడో ఉన్నాడు, దాన్ని కేవల ఆపాతదర్శి అంటారు. సూర్యుడు అక్కడెక్కడో ఉంటే మీరెలా చూస్తారు? సూర్యుడు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉంటే మీరు చూడలేరు కదా. సూర్యుడిని మీరు చూడాలి అంటే సూర్యుడు మీ కంట్లో ఉండాలి. సూర్యుడు మీ కంట్లో ఉంటాడా, అక్కడెక్కడో దూరంగా ఉంటాడా? కొంచెం విచారం చేసేప్పటికీ ఏమవుతోంది, అప్పుడే ఎక్కడో కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు అనుకున్న సూర్యుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? కంట్లో ఉన్నాడు. కొంచెం విచారం చేస్తే చాలు. ఏమండి, సపోజ్ కంట్లోనే ఉండిపోయాడు అనుకోండి సూర్యుడు, మీకు జ్ఞానం కలుగుతుందా? కలగదు. జ్ఞానం ఎక్కడ కలుగుతుంది? హృదయ దేశంలో కలుగుతుంది జ్ఞానం. ఘట జ్ఞానం, ఇది ఘటము. ఘట జ్ఞానము ఘట దేశంలో ఉంటుందా, హృదయ దేశంలో ఉంటుందా? హృదయ దేశంలో ఉంటుంది. ఘట జ్ఞానం హృదయ దేశంలో కలుగుతుంది, ఘట దేశంలో కలగదు. కాబట్టి ఘట జ్ఞానము హృదయ దేశంలో కలుగుతుంది. కనుక ఘట జ్ఞానములో విషయమైన ఘటము బాహ్యమునందున్నట్లుగా అనిపిస్తుంది. ఆ విధంగా విభాగం చేయటానికి మనం అలవాటు పడి ఉంటాం. ఘట జ్ఞానము హృదయ దేశంలో కలుగుతోంది, ఆ ఘట జ్ఞానంలో విషయమైనటువంటి ఘటం కూడా హృదయ దేశంలోనే ఉండాలి అని అంత లోతుగా ఎవడో ఆలోచిస్తాడండి? అంత లోతుగా ఎవడో ఆలోచించండి. సాధారణంగా ఘటజ్ఞానం హృదయ దేశంలో ఉంటుంది, ఘట జ్ఞానంలో విషయమైనటువంటి ఘటము బాహ్య దేశంలో అంటే ఘట దేశంలో ఉంటుంది అని ఆ విధంగా డివైడ్ చేసి పెట్టుకుంటారు. కానీ వాస్తవంలో అటువంటి విభాగము అంటే విడదీయుక
ఇక్కడ జ్ఞానము అక్కడ జ్ఞేయము అనే విడదీయుట ఇది కేవలం ఆపాత దర్శనము మాత్రమే, స్థూలమైన దృష్టితో మాత్రమే మీకు అలా అనిపిస్తుంది. మీరు కనుక సూక్ష్మంగా చూసినట్లయితే ఘటము అనే జ్ఞేయము, ఆ జ్ఞేయమైన ఘటము యొక్క జ్ఞానము రెండూ కూడా మనస్సు యొక్క రెండు అంశములు మాత్రమే. బోత్ ఆర్ స్టేట్స్ ఆఫ్ మైండ్. సో ఇప్పుడు పంచదార ఉంది, పంచదార డబ్బాలో ఉంది, తీయదనము, తీయదనము పంచదారలో బయట డబ్బాలో ఉన్న పంచదారలో ఉంటుందా తీయదనము, లేక ఆ తీయదనము నాలుక మీద ఉంటుందా? నాలుక మీదే ఉంటుంది. పంచదారలో, పంచదార డబ్బాలో పంచదార 100 సంవత్సరాలు అక్కడే ఉన్నా అది తీయదనం అనే దాంతో దానికి సంబంధం ఉండదు. ఆ పంచదారం తీసుకొచ్చి నాలుక మీద వేయాలి, అప్పుడే తీయదనము అనేది ఉంటుంది. కానీ మనం ఏమంటాం, ఈ తీయదనము డబ్బాలో ఉన్న పంచదార యొక్క లక్షణం అని మనం అనుకుంటాం. డబ్బాలో ఉన్న పంచదార యొక్క లక్షణం కాదది, అది నాలుక మీద పంచదార వేసినప్పుడు నాలుక యొక్క లక్షణం అది, డబ్బాలో పంచదార యొక్క లక్షణం కాదు. కాబట్టి సో మనిషి అలా భ్రమపడుతూ ఉంటాడు, అది బయట ఉంది ఇది లోపల ఉంది. ఇదే మరి వేదాంత దర్శనము అంటే సూక్ష్మమైనటువంటి దర్శనము. కనుక ఆ విధంగా విభాగము అది అజ్ఞానము. తర్వాత మీకు ఘటజ్ఞానం కలుగుతుంది, ఘటాన్ని తెలుసుకుంటారు. ఘటాన్ని తెలుసుకోవడమే కాకుండా నేను ఘటమును తెలియచున్నాను అనే అనుభవం కూడా ఉంటుంది. ఘటం తెలుస్తోంది, ఆ ఘటాన్ని నేను తెలుసుకుంటున్నాను అనే పూర్తి అనుభవం ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఘటజ్ఞానం అసలు ఎలాగా కలుగుతుంది అంటే ది డైనమిక్స్ ఆఫ్ కాగ్నిషన్, ఘటజ్ఞానం ఎలా కలుగుతుంది అంటే, నేను ఒక ప్రశ్న అడుగుతా మీరు చెప్పండి, సూక్ష్మంగా ఆలోచించి చెప్పండి. మీరు చీకటి గదిలో నిలిచి ఉన్నారు ఏమండి, ఇప్పుడు అక్కడ ఘటం కనపట్టలేదు కదా, నేను వెంటనే స్విచ్ వేస్తా, స్విచ్ వేస్తే మీకు ఘటం కనపడింది, గదిలో ఘటం ఉన్నది మీకు ఘటం కనపడింది. ఇప్పుడు మీరు, నేను స్విచ్ వేసినప్పుడు మీరు చూసింది ఘటమా కాంతియా? కాంతి చూశారు, ఘటం కాదు. ఘటమే చూసే పక్షంలో అంతకుముందు కూడా చూసి ఉండాలి. అంటే ఘటం బయట ఉందని మీరు అంటున్నారు కదా, మరి ఘటం బయట ఉందనే ఉంది కదా, అంతకుముందు మీరు ఎందుకు చూడలేదు? ఎందుకు చూడలేదంటే కాంతి లేదు కాబట్టి అంతకుముందు మీరు ఘటాన్ని చూడలేదు. ఏమండి, ఇప్పుడు దీపం వేశారు, దీపం వేయగానే ఘటాన్ని చూశారు అంటే ఇప్పుడు అని మీకు అనిపిస్తుంది, ఊరికే స్థూలంగా చూస్తే అలా అనిపిస్తుంది. దీపం వేయగానే నేను ఒక ప్రశ్న అడుగుతా, కాలర్ పట్టుకుని అడుగుతా, దీపం వేయగానే దీప ప్రకాశాన్ని చూస్తావా ఘటాన్ని చూస్తావా? దీప ప్రకాశాన్ని చూస్తారు, ఘటాన్ని చూడడం ఏమిటి? ఘటాన్ని చూసి మాట అంతకుముందు ఏం చేస్తున్నట్టు ఘటాన్ని చూడొచ్చు కదా మరి. కాబట్టి మీరు ఘటాన్ని ఎన్నడూ చూడరు, దీప ప్రకాశాన్నే చూస్తారు. ఘటాన్ని మీరు చూడడం అనే ప్రసక్తి లేనే లేదు. ఒక జీవితకాలం 100 ఏళ్ళు బతికితే 100 ఏళ్ళు కూడా మీరు ఘటాన్ని చూడరు, ఆ ఘటం మీద పడి రిఫ్లెక్ట్ అయిన ప్రకాశమునే చూస్తారు. ఏమండి, ఈ ప్రకాశాన్ని ఎక్కడ చూస్తారు? ఆ ప్రకాశం బయట ఉన్నప్పుడు చూస్తారా, కంట్లో పడ్డప్పుడు చూస్తారా? కంట్లో పడ్డప్పుడు చూస్తారు. ఆ ప్రకాశమును మీరు కంట్లో పడ్డప్పుడు చూసి ఆ చూపుకి ఘటము అని పేరు పెట్టుకుంటారు, నేను ఘటాన్ని చూశాను అని. మీరు ఘటాన్ని చూడరు, ప్రకాశమును చూస్తారు. ఎటువంటి ప్రకాశము? ఘటాకారముగా మీ చేత భావించబడే ప్రకాశాన్ని మీరు చూస్తారు. కాబట్టి చూసేది ప్రకాశం, అనుకునేది ఘటం, ఘటం చూస్తున్నాను అని అనుకుంటారు. ఘటమేం మీరు చూడటం లేదు, ప్రకాశాన్నే చూస్తున్నారు. ఆ ప్రకాశమే మీకు ఘటాకారంగా మీరు భావించుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఘటం అనుకుంటున్నది ప్రకాశమే అని తెలిసిన సందర్భంలో మీరు చూసే ఆ ప్రకాశము
బాహ్య దేశంలో ఉందా, నేత్ర దేశంలో ఉందా? నేత్ర దేశంలో ఉంది. నేత్ర దేశంలో ఉందంటే హృదయ దేశంలో ఉంది అని అర్థం. మనస్సే చూస్తుంది కన్ను ద్వారా, కన్ను చూడదు, మనస్సే కన్ను ద్వారా చూస్తుంది. కాబట్టి చూచేటువంటి జ్ఞానము మనస్సే, చూడబడేటువంటి జ్ఞేయము కూడా మనస్సే. మనోవృత్తి రూపంగానే రెండు ఉంటాయి, ది ఆబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ ది కాగ్నిషన్ ఆర్ బోత్ ద స్టేట్స్ ఆఫ్ మైండ్. కాబట్టి బయట ఏదో ఉంది నేను చూస్తున్నాను అనే మాట తప్పు. తర్వాత ఈ విషయం మీకు బాగా తెలియటం కోసం నేను కొంచెం అన్ని వైపుల నుంచి దాన్ని చెప్తూ ఉంటాను. తర్వాత మీరు నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి అంటే మీకు తెలియడం కోసం అలా అంటూ ఉంటాను. సో హెడ్ మాస్టర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకోకండి. సో నేను ప్రశ్న అడుగుతా చెప్పండి, నేను ఘటమును చూచుచున్నాను. ఇప్పుడు ఈ ఘటము, నేను చూస్తున్న ఘటము నా దేహమునకు బయట ఉన్నదా, నా చూపునకు బయట ఉన్నదా? దేహానికి బయట ఉంది, చూపుకి బయట ఉంటుందండి. చూపుకు బయట ఉంటే మీరు ఎలా చూస్తారు? చూపుకు బయట ఉండదు, దేహానికి బయట ఉంటుంది. ఏమండి, నేను చూస్తున్నాను అన్నప్పుడు మీరు దేహమా మీరు చూపా? మీరు చూపు. మీరు చూపై ఉండి దేహంతోటే మమేకమై అజ్ఞానం చేత ఘటం బయట ఉంది అంట. చూసేది చూపు, చూపై చూస్తారు, దేహమై బయట ఉంది అంటారు. ఇది ఎలా ఉంది? ఇది బాగులేదు కదా. ఇది సో చూపై చూసినప్పుడు బయట ఉంది లోపల ఉంది అనేది కూడా చూపయ్యే నిర్ధారించాలి. చూసేప్పుడేమో చూపై చూస్తారు, చెప్పేప్పుడేమో దేహమై బయట ఉంది అని చెప్తారు. తప్పుగా లేదండి, అలా చెప్పకూడదు. చూపై చూశారు కాబట్టి చూపుగా ఉండే చెప్పాలి, ఇది బయట ఉందా లోపల ఉందా. నేను చూపునై ఉన్నాను, ఇప్పుడు నేను చూసే ఘటము చూపునై ఉన్న నాకు బయట ఉందా లోపల ఉందా? లోపలే ఉంది, చూపు ఎందు అంతర్గతమయ్యే ఉన్నది. కాబట్టి నేను దేహము కాదు, నేను చూపు అని తెలుసుకున్నప్పుడు చూపు కంటే బయట ఏదీ లేదు. మీ చేత చూడబడే సర్వము చూపునందు అంతర్గతమయ్యే ఉన్నది. కాబట్టి జ్ఞేయము అనేది జ్ఞానం కంటే భిన్నంగా బయట స్వతంత్రమైన సత్త కలిగి లేదు. తర్వాత మీరు స్వప్నం చూస్తారు, స్వప్నంలో ప్రపంచం ఉంటుంది, ప్రపంచం అంతా ఉంటుంది. మామూలుగా మీరు జాగ్రత్త అవస్థలో ఏ ప్రపంచం అయితే ఉంటుందో అంత ప్రపంచం మళ్ళీ స్వప్నావస్థలో ఉంటుంది. జాగ్రత్త అవస్థలో దేహము వ్యక్తి అయి ఉంటారు మీరు, స్వప్నావస్థలో కూడా మీకు దేహం ఉంటుంది, మీరు వ్యక్తిగా ఉంటారు, కళ్ళు ఉంటాయి, మనస్సు ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో మీరు స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నారు. ఈ స్వప్న ప్రపంచము మొత్తం మనస్సు లోపలుందా, లేక ఆ స్వప్న ప్రపంచంలో కొంత మనస్సు లోపల కొంత మనస్సు బయట ఉందా? మొత్తం మనస్సు లోపలే ఉన్నది. ఏమండి, కానీ స్వప్న ప్రపంచంలో మీరు ఘటాన్ని చూస్తున్నారనుకోండి, స్వప్నంలో ఘటాన్ని చూస్తున్నప్పుడు మీరు ఏమనుకుంటారు? ఘటం లోపల ఉందనుకుంటారా బయట ఉందనుకుంటారా? బయట ఉందని అనుకుంటారు. కాబట్టి స్వప్నంలో మీ లోపలే ఉంది ఘటము, మీ లోపలే ఉంది ఘట జ్ఞానము, మీ లోపలే ఉంది. కానీ మీకు ఎలాగనుకుంటారు? ఘట జ్ఞానం నా లోపల ఉంది, ఘటం బయట ఉంది అని మీరు స్వప్నంలో అనుకుంటారు. అనుకున్నది తప్పే కదా. అదేవిధంగా జాగ్రత్త అవస్థలో కూడా మీరు అంతే చేస్తున్నారు, అంతకంటే ఘనకార్యం మరేమీ చేయటం లేదు. స్వప్నంలో ఏ పొరపాటు చేస్తూ ఉన్నామో మనము, జాగ్రత్త అవస్థలో కూడా అదే పొరపాటు చేస్తూ ఉన్నాము. కనుక ఘట జ్ఞానం అనేది, ఘటం అనేది ఘట జ్ఞానము కంటే భిన్నముగా, వ్యతిరిక్తముగా, బాహ్యములో అంటే బయట ఉన్నది అనేది తప్పు. నిమిత్తస్యానిమిత్తత్వ నిష్యతే భూతదర్శనాత్. ఇంకొకటి దీన్ని మళ్ళీ ఇంకో రకంగా చెప్తా. ఇప్పుడు ఘటజ్ఞానము కలిగింది కదా, ఘటజ్ఞానం ఎప్పుడు కలుగుతుందో తెలుసునండి. ఘటాకార వృత్తి ఉండాలి, అంటే మనస్సు ఘటాకారాన్ని పొందాలి. ఇప్పుడు ఇది ఘటము, నేను ఎక్కడున్నాను, నాకు ఘటానికి మధ్యలో ఒక అడ్డు పెట్టాను, అడ్డు పెట్టా. ఇప్పుడు ఘట జ్ఞానం కలుగుతుందా? కలగదు. ఏమండి, ఎందుకు కలగదు? ఈ ఘటాకా ఘటం నుంచి వచ్చే ప్రకాశం లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు.
ఘటన వెళ్ళిపోదండి లోపలికి. ఘటం వెళ్ళిపోతుందని మీరు అనుకుంటారేమో, ఘటం ఏమి వెళ్ళిపోదు. ఘటం వెళ్ళిపోతే ఘట జ్ఞా మీరు ఘటాన్ని చూస్తున్నారని అనుకోవచ్చు. ఘటం ఎక్కడికి వెళ్ళదు, ఘటం లోపలికి, అక్కడ ఘటమే లేదు, అసలు ఉన్నదే మట్టి. సో ప్రకాశమే వెళ్తుంది, ఎప్పుడు వెళ్ళినా ప్రకాశమే వెళ్తుంది. ప్రకాశం వెళ్ళినప్పుడు ఏమిటవుతుందంటే, ఆ ప్రకాశము ఘటము ఒక పర్టికులర్ ఆకారం నుంచి వచ్చిన ప్రకాశం కనుక మనస్సులో అటువంటి ఆకారం ఒకటి నిర్మాణం అవుతుంది. ఏమండి, మనస్సులో నిర్మాణమైన ఆకారానికి మనోవృత్తి అని పేరు. ఆ మనోవృత్తికి మూలంలో ఏముంటుంది, చైతన్యం ఉంటుంది, తెలివి, ఎరుక ఉంటుంది. మీకు తెలివి ఎందుకుంది, మీకు తెలివి వచ్చింది కాబట్టి. మీకు తెలివి వచ్చింది కదా, తెలివి వచ్చింది కదా, ఇంకా పడుకోవడంలో పడకలోకి నిద్రలోకి వెళ్ళలేదు కదా. నిద్రలోకి దాటుకుంటే ఇంకా తెలివి ఉండదు, తెలివి లేకపోతే ఘట జ్ఞానం లేదు, ఏ జ్ఞానం లేదు. తెలివి అయి ఉన్నారు మీరు కాబట్టి. ఈ ప్రకాశము లోపల ప్రవేశించి ఆ మనోవృత్తి ఘటాకారముగా మనోవృత్తి నిర్మాణము కాగానే ఆ మనోవృత్తికి మూలంలో ఏముంటుంది, తెలివి ఉంటుంది, దాన్ని చైతన్యము అంటాం. కాబట్టి ఆ మనోవృత్తిని ఏమని వర్ణించచ్చంటే ఘటాకారావచ్ఛిన్న చైతన్యము అని వర్ణిస్తారు. ఘటాకారముగా కండిషన్ చేయబడి ఉన్న చైతన్యము. ఏమండి, ఇప్పుడు ఈ పంచదార చీలకలు చేస్తారు, పంచదార చీలకలని చిలక అంటారు. అది చిలక, అది చిలక కాదండి, చిలక ఆకారంగా చేసిన పంచదార పిండి అంతే కదా. అదేవిధంగా ఘటాకారాకారితమైన చైతన్యం, మనోవృత్తి, మనోవృత్తికి మూలంలో చైతన్యం. కాబట్టి ఘటాకారావచ్ఛిన్న చైతన్యము నేను చూస్తున్నాను. ఇది చూసే నేనేమిటి, అది చైతన్యమే, అది తెలివే. కాబట్టి అహం వృత్త్యవచ్ఛిన్న చైతన్యము, నేను అనే రూపంగా కండిషన్ అయి ఉన్న చైతన్యము, అహం వృత్త్యవచ్ఛిన్న చైతన్యము, ఘటాకారావచ్ఛిన్న చైతన్యము అభేదమును పొందినప్పుడు ఘట జ్ఞానం కలుగుతుంది. కాబట్టి అహం అవచ్ఛిన్న చైతన్యము, ఘటావచ్ఛిన్న చైతన్యము విడివిడిగానే ఉన్నాయనుకోండి, అప్పుడు ఘట జ్ఞానం కలగనే కలగదు. కాబట్టి ఘట జ్ఞానం కలిగింది అంటే ఆ ఘట జ్ఞానానికి జ్ఞాత అయిన నేను, తెలియబడే ఘటము రెండూ కూడా ఆ చైతన్యము నుండే ప్రకాశిస్తున్నాయి. కాబట్టి ఘటము చైతన్యాకాశమునకు బయట ఉండదు, చైతన్యమునందే ఉంటుంది. చైతన్యాకాశానికి బయట ఉండదు, చైతన్యమునందే ఉంటుంది. అర్థమైందండి. ఇప్పుడు ఇంటికి కాంపౌండ్ కట్టించారు, కాంపౌండ్ వాళ్ళకి బయట కారు పెట్టారు. కారు ఎక్కడ పెట్టారు అని అడిగితే బయట పెట్టాను అన్నారు. అంటే బయట అంటే దేనికి బయట, కాంపౌండ్ వాళ్ళకి బయట లేక ఆకాశానికి బయట ఎక్కడైనా పెట్టారా? కాంపౌండ్ వాళ్ళకే బయట, ఆకాశానికి బయట ఏం పెట్టరు, ఆకాశం లోపలే ఉంటుంది. కాంపౌండ్ వాళ్ళకి బయట ఉన్నా కూడా ఆకాశం లోపలే ఉంటుంది. అలాగే దేహానికి బయట ఉన్నా కూడా మంతఃకరణ చిన్న చైతన్యానికి లోపలనే ఉంటుంది. కాబట్టి మీరు చూసే ఘటము బయట లేదు, లోపలనే ఉన్నది. మీరు చూసే జగత్ అంతా కూడా మీ లోపలనే ఉన్నది. ఘటము అంటే జగత్తే, ఘటానికి ఏది వర్ణిస్తామో అది జగత్తుకి అన్వయిస్తాము. ఈ కథ ఇలా నడుస్తూ ఉంటుంది, ఇంకా భాష్యకారులు ఉంటారో చూద్దాము. నహి ఘటః యథాభూత మృద్రూపదర్శనే సతీ, దాని ముందు వాక్యం కూడా చెప్పాలండి, నిమిత్తస్య ప్రజ్ఞప్త్యాలంబనాభిమతస్య ఘటాదేహ అనిమిత్తత్వం అనాలంబనత్వం వైచిత్ర్యాహేతుత్వం ఇష్యతే స్మాభిః. ఇప్పుడు చూడండి, ఘట జ్ఞానం కలిగింది వీడికి, ఘట జ్ఞానం కలిగింది. ఘట జ్ఞానం కలగడానికి హేతువు ఏమిటి అంటే, యథార్థమైన ఘటము ఘట జ్ఞానం కలగడానికి నిమిత్తము అని పూర్వపక్షి బాహ్యార్థవాది యొక్క సిద్ధాంతం. నిమిత్తస్య ప్రజ్ఞ, నిమిత్తస్య అనిమిత్తత్వం. నిమిత్తస్య అంటే ప్రజ్ఞప్తి ఆలంబన నిమిత్తస్య ఘటాదేహ.
ఇప్పుడు ఘట జ్ఞానం కలిగింది కదా, విజ్ఞప్తి అంటే జ్ఞానం, ఘట జ్ఞానం కలిగింది. ఈ ఘట జ్ఞానానికి ఆలంబనమేది అంటే ఘటము. ఏమండి, ఘట జ్ఞానానికి ఆలంబనము ఘటము అంటే అర్థం ఏంటంటే ఘటం అనేది ఒకటి వాస్తవంగా ఉంది కాబట్టి ఘట జ్ఞానం కలిగింది అని వీడు చెప్పాడు. కాబట్టి ఘట జ్ఞానానికి నిమిత్తము అనగా ఆలంబనమేది ఘటము అని నువ్వు అన్నావు. మేమేమంటున్నామంటే జ్ఞానానికి నిమిత్తము నువ్వు ఏదైతే అన్నావో అది నిమిత్తమే కాదు అని అంటున్నావు. ఇప్పుడు ఘట జ్ఞానానికి నిమిత్తం ఏమిటి? ఘటము. ఏది నువ్వు ఘటం అంటున్నావో అది ఘటమే కాదు. మరి అది ఏమిటది? మృత్తిక. అది మట్టి. అది ఘటమే కాదు, అది మట్టిది. ఏమండి, కాబట్టి బయట వాస్తవంగా ఘటం అనేది ఏదీ లేదు, మట్టియే ఉన్నది. ఘటం అనేది ఏదీ లేకున్నా మీకు అలవాటుని బట్టి ఘట జ్ఞానం కలుగుతోందా లేదా? కాబట్టి ఘట జ్ఞానము కలగడానికి హేతువు బయటున్న యథార్థమైన ఘటము అని చెప్పుట పోసాగదు. ఏమండి, మీరు ఓపికగా ఫాలో అవ్వాలండి, ఓపిక ఉండాలండి. ఓపిక లేకపోతే ఇది తేలి ఘట్టం కాదు, ఇది చాలా విషమమైన ఘట్టం, చాలా పేషెన్స్ ఉండాలి దీనికి. అలా సహనంతో చెప్పేవాడు చెప్పాలి, వినేవాడు వినాలి. ఎందుకంటే ఈ జగత్తంతా బయట ఉందని అనుకోబట్టే మనం సంసారంలో బద్ధులమై ఉన్నాం. మనకి దుఃఖమైతే ఉన్నది, దుఃఖం అనుభవానికి వస్తూ ఉంటుంది. ఈ దుఃఖానికి హేతువు బయట ఉన్నది, యథార్థంగా ఉన్నది అని అనుకోబట్టే మనకి ఇంత సమస్య వచ్చి కూర్చుంది. బయట దుఃఖానికి హేతువు లేదు, మరి ఈ దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన మనస్సు చేసుకున్న కల్పనల వల్లనే ఈ దుఃఖం వస్తుంది. అయితే మరి ఈ కల్పనలు చేసుకోవడం మానేస్తే పోయింది కదా, అయిపోయింది కదా పని, అయిపోయిందంటే అదే బంధ విముక్తి, స్వేచ్ఛ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు పిల్లి దానికి వెళ్తుంటే పిల్లి కనపడింది, పిల్లి కనపడిందని వీడు బెంగపెట్టేసుకుంటాడు. అయ్యయ్యో పిల్లి వచ్చేసింది అడ్డంగాను, ఏమైపోతుందో అని బెంగపెట్టుకుంటాడు. ఇప్పుడు వీడి బెంగకి హేతువు బయట ఉన్న పిల్లియా లేక వీడి మనస్సులో ఉన్న అజ్ఞానమా? పిల్లి ఏం చేస్తుందండి? ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ లైఫ్. దాని అది పోతూ ఉంటుంది, దాని సమస్యలు దానికి ఉంటాయి. అది మీకు పని కట్టుకునే కష్టాన్ని కలిగించాల్సిన అవసరం దానికేముంది? ఆ పిల్లి నాకు కష్టాన్ని కలిగిస్తుందని వీడు భ్రమపడ్డం కారణంగా వీడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి కేవలము అజ్ఞానం వల్లనే మనిషి దుఃఖపడతాడు. అందుకోసం ఈ విచారాన్ని ఇలాగ కొనసాగించాల్సి ఉంటుంది. సో ఆ ఘటము నిమిత్తము దేనికి? ఘట జ్ఞానానికి అని పూర్వపక్షి నేనేమంటున్నారు భాష్యకారులు, ఏది ఘట జ్ఞానానికి నిమిత్తం అన్నావో అది నిమిత్తమే కాదు. అంటే ఏమిటంటే అది ఘటమే కాదంటారా? అవును, అదే అంటున్నాం మేము, అది ఘటమే కాదు. మేము అలా స్వీకరిస్తున్నాం. ఏమండి, మనస్సులో అనేకానేకములైన వృత్తులు పుడుతూ ఉంటాయి. ఈ వృత్తులు పుడుతున్నాయి అంటే మనస్సులో ఉండే సంస్కారాలను బట్టి వృత్తులు పుడుతున్నాయి తప్ప బయట యథార్థంగా అలాంటివి ఉన్నారని మీరు అనుకోద్దు. ఇప్పుడు ఇద్దరు మనుషులు వస్తున్నారు, వస్తుంటే వీడు నాకు శత్రువు, వాడు నాకు మిత్రుడు అని అంటాడు ఈయన. ఒకసారి అలాగే అయింది కూడా ఒకసారి, నేను పక్కన పెద్ద ఆయన పక్కన కూర్చుని ఉన్నాను. ఈ లోపల దూరం నుంచి ఎవరో ఇద్దరు వస్తున్నారు. అప్పుడు నాకు చూపు బాగుండేది, అంటే పెద్ద వయసు వచ్చాక చూపు తగ్గుతుంది కదా, ఆయనకి బాగా చూపు తగ్గింది. ఎవరో ఇద్దరు వస్తున్నారని దూరం నుంచి తెలిసింది, అంత మాత్రం తెలుస్తుంది చూపుకి. బస్సు వెళ్తే కనపడుతుంది, ఏనుగు వెళ్ళినా కనపడుతుంది, అలాగే పెద్ద పెద్దవే కనపడతాయి. కాబట్టి ఇద్దరు మనుషులు వస్తున్నారని ఏదో లీలగా ముందనిపించి ఇంకొంచెం వాళ్ళ దగ్గరికి వచ్చేప్పటికీ ఎవరో ఇద్దరు వస్తున్నారు అని చూశారు ఆయన. అప్పుడు నన్ను అడిగారు, ఏమో ఎవరు వాళ్ళిద్దరు? నేను ఆ పేర్లు చెప్పాను. వెంటనే చూడు, వీడు మన మిత్రుడు, వాడు మన శత్రువు అని చెప్పారు ఆయన. అంటే మిత్రుడు శత్రువు అని నా భాషది, ఆయన భాషలో అదే భావాన్ని ఆయన భాషలో చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ మిత్రుడు శత్రువు
ఆయనకి మిత్రుడు శత్రువు కనపడ్డారు, నాకు అలా కనపడలా, నాకు ఇద్దరు మిత్రులే కనపడ్డారు. ఇప్పుడు ఈ మిత్రుడు శత్రువు ఎక్కడ ఉన్నాడంటారు? బయట ఉన్నారా లోపల ఉన్నారా? లోపల ఉన్నారండి. బయట మిత్రుడు లేడు, శత్రువు లేడు, లోపల ఉన్నారు మిత్రుడు శత్రువు. ఇప్పుడు నా శత్రువు నా లోపల ఉన్నాడు అని మీరు తెలుసుకుంటే మీకు దుఃఖ నివృత్తి అయిపోతుంది. మీరు ఏమిటో అనుకుంటున్నారు? దట్ సింపుల్ ఇట్ ఈస్. దుఃఖ నివృత్తి అయిపోతుందంటే నా శత్రువు నా లోపల ఉన్నాడు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టం బౌ, తర్వాత ఇంకేదో, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు మదిలో మహిలో సుమతి. ఆ సత్యము సుమతి. కాబట్టి ఘట జ్ఞానానికి నిమిత్తం బయట ఘటం ఒకటి ఉన్నది అని నువ్వు చెప్పింది మేము అంగీకరించటం లేదు. అలాగే వైచిత్ర్యము అంటే ఆ విచిత్రములైన అంటే రకరకాల విచిత్రము అని ఎక్కడొచ్చినా సంస్కృతంలో, తెలుగు ఏమిటో తెలుసిన రకరకాల. నేను అలాగే ట్రాన్స్లేట్ చేశాను ఎందుకంటే స్పష్టంగా ఈజీగా తెలియడం కోసం. రకరకాల జ్ఞానాలు కలుగుతున్నాయంటే ఆ రకరకాల నిమిత్తాలన్నీ బయట ఉన్నాయని మీరు అనుకోద్దు. బయట ఏమీ లేవు. ఇప్పుడు మీరు చీరల షాపుకి వెళ్ళారనుకోండి, పోనీ చీరల షాప్ కాకపోతే షర్ట్స్ షాపు ఏదో ఒకటి అనాలి కాబట్టి అన్నాను. సో పోనీ షర్ట్స్ షాపుకి వెళ్ళారనుకోండి, షర్ట్స్ అంటే చొక్కాలు ఉంటాయి. వీడంటాడు రకరకాల షర్ట్స్ బయట ఉన్నాయంటాడు. బయట రకరకాల షర్ట్స్ ఏం లేవు, ఒకే వస్తువు ఉన్నది బయట. అదేమిటో తెలిసిన ప్రత్తి, కాటన్. కాటన్ ఒక్కటే ఉంది. ఆ కాటన్ని నువ్వు రకరకాల షర్ట్స్గా చూడడానికి అలవాటు పడి ఉన్నావు. ఈ రకరకాల షర్ట్స్ ఇప్పుడు ఎక్కడున్నాయి? నీ హృదయంలో ఉన్నాయి, నీ లోపల ఉన్నాయి. బయట ఏమీ లేవు, బయట అంతా కాటనే. అంతకంటే ఇంకేమీ ఉండదు బయట. ఈ సఫారీ పుట్టి సఫారీ అంటారు, అదని సఫారీ అంటారు. సఫారీ అని ఇది షర్ట్ ఇది ప్యాంటు అంటారు. సఫారీ సఫారీ ఎగ్జాంపుల్ గుడ్ ఎగ్జాంపుల్ ఇది. ఎందుకంటే ఒకే తాను గుడ్డ కొని అదే షర్ట్ అదే ప్యాంటు కుట్టిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ప్యాంటు షర్టు మీ మనస్సులో ఉన్నాయా బయట ఉన్నాయా? మీ మనస్సులో ఉన్నాయండి. మరి బయట ఉంది ఒకే తాను గుడ్డ ఉంది బయట, కరెక్టా? బయట ఏముంది? ఒకే తాను గుడ్డ. మీరు కొనుక్కొచ్చారు కదా సార్ సఫారీ రా అంటే, అవునండి అంటే 3.5 కొలిచిస్తాడు, 1.5 చొక్కాకి 2 ప్యాంట్కి కొలిచిస్తాడు. అది తీసుకొస్తారు ఒకటే ముక్క, అది టైలర్కి ఇస్తారు ఒకే ముక్క ఇస్తారండి. ఇప్పుడు ఇది ప్యాంటు ఇది షర్టు అని మీరు అనుకుంటారా, లేకపోతే అక్కడ ఏమైనా అలా ఉన్నాయా? అలా ఏమి ఉండవు. మీరు వేసుకునే దాన్ని బట్టి మీరు పెట్టుకున్న అలాగా మీరు అనుకోవడానికి అలవాటు పడతారు. ఏమండి ఇంకో దృష్టాంతం, 10 తులాల బంగారం ఉంది. 10 తులాల బంగారం మీరు కంసాలి వాడికి ఇచ్చారు. కంసాలి వాడు మళ్ళీ మీకు 8 తులాల బంగారం ఇస్తాడు, పోనీ అలా ఇస్తాడు అనుకోండి, 8 తులాల బంగారం మీకు వాపస్ ఇస్తాడు, 10 తులాల బంగారం వాపస్ ఇస్తాడు, అంతే కదండి. కానీ మీరేమనుకుంటారు, నెక్లెస్ కంకణములు నాకు ఇచ్చినాడు అనుకుంటారు. ఈ నెక్లెస్ కంకణములు వాడు నెక్కులును చేతులు వాడు ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు? వాడికి మీరు బంగారం ఇచ్చారు, వాడికి మీ బంగారం మీకు ఇచ్చాడు, అంతే కదండి. వాడేమో మెడకాయలును చేతులు అవి వాడే అవి ఏవి ఇవ్వడం, అవి మీ దగ్గరే ఉంటాయి, అంతేనా? ఏమంటే కంసాలికి మీరు బంగారం ఇస్తే వాడు మీకు ఆభరణాలు ఇస్తే ఈ ఆభరణాలు అనేవి బంగారం కంటే భిన్నంగా ఉంటాయా? బంగారమే అయి ఉంటాయా? బంగారమే అయి ఉంటాయి. మరి ఈ ఆభరణాలు ఎక్కడ ఉన్నట్టు? బయట ఉన్నాయంటారా? మీ బుద్ధి ఏమి ఉన్నాయా? మీ బుద్ధి ఏమి ఉన్నాయి? తర్వాత ఇంకొకటి చెప్తా చూడండి, ఉంటే భ్రాంతి అనమాట. బయట ఉన్నాయి అని అనుకోవడానికి వీడు అలవాటు పడి ఉంటాడు, అంతకంటే మరేం కాదు. ఇప్పుడు ఇది ఘటము, ఆ ఘటమును చూచువాడను నేను అనే విభాగము, డివిజన్, ఇది మనస్సు స్పందిస్తున్నప్పుడు ఆ విభాగం అనుభవానికి వస్తుందా,
లేక మనస్సు స్పందన లేకుండానే అనుభవానికి వస్తుందా? మనస్సు స్పందించినప్పుడు మాత్రమే జ్ఞానము జ్ఞేయము అనే విభాగము అనుభవానికి వస్తుంది. మనస్సు యొక్క స్పందన ఎప్పుడైతే విలీనమవుతుందో అప్పుడు జ్ఞానము విలీనమైపోయింది, జ్ఞేయము విలీనమైపోయింది. ఏమండి, కాబట్టి జ్ఞానము జ్ఞేయము ఆ విభాగము ఒకటి లోపల ఇంకొకటి బయట అనేది ఆ భావన, ఇదంతా కూడా మనస్సు యొక్క స్పందన తప్ప మరేది కాదు. ఆ విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి సంసారం అనేది ఈ చర్చ అంతా ఘటం కోసం కాదు, ఘటానికి చర్చ ఉంటుంది, సంసారం ఉంటే ఘటం దృష్టాంతమే. సంసారం అనేదంతా కూడా మనస్సు యొక్క స్పందన మాత్రమే. ఏమండి, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, భార్యాభర్త కావచ్చు, తండ్రి కొడుకు కావచ్చు, వాటెవర్, దెబ్బలాడుకున్నారు. రాత్రి 10 గంటల దాకా దెబ్బలాడుకున్నారు, పొద్దు ఇంకో 1 గంట కూడా దెబ్బలాడుకున్నారు, 10 గంటల వరకు దెబ్బలాడుకున్నారు, ఇంకా అలసిపోయి పడుకున్నారు. నిద్రలో తండ్రి లేడు, కొడుకు లేడు, దెబ్బలాటం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే మళ్ళీ నిద్ర లేవగానే, నిద్ర లేవగానే ఉండదు, నిద్ర లేవగానే ఉండదు, నిద్ర లేవగానే తెలివి ఉంటుంది. తెలివి వచ్చింది అంటే తెలివి ఉంటుంది, ఆ తెలివిలో దేహం ప్రకాశిస్తుంది, అప్పుడు మనస్సు ప్రకాశిస్తుంది, ఆ దేహం మీద నేను తండ్రిని అనే అధ్యారూపం ప్రకాశిస్తుంది, ఆ ఎదురుకుండా ఉన్నవాడిని కంటితో చూసి వీడు నా కొడుకు అని ఇంకొక భ్రమ ప్రకాశిస్తుంది, అప్పుడు నిన్న మేము దెబ్బలాడుకున్నాం కాబట్టి ఇవాళ కూడా మనం దెబ్బలాడుకోవాలి అని మొదలు పెడతాడు. ఇంత పని అయిన తర్వాత మొదలు పెడతాడు. అంతేగాని అంటే ఏమిటి, మనస్సు స్పందించటం ప్రారంభించాలి. మనస్సు అలా పల్సేట్ అవుతూ ఉండాలి. మనస్సు పల్సేట్ అవుతూ ఉంటేనే ఈ సంసారం అనేది ఉంటుంది. అంతే కదండి, ఇది ఎలాంటిదంటే మీకు దృష్టాంతం చెప్తా. మీరు సినిమా తెరకేసి చూస్తున్నారు, చూస్తుంటే నేను చిన్నప్పుడు ఈ సినిమాలు చూసేవాళ్ళం, పరిగెత్తుకు పారిపోయి వెళ్ళి మళ్ళీ చూసేవాళ్ళం, వేదం చదువుకుంటూ ఉండేవాళ్ళం, వేదము శాస్త్రం చదువు బాగా చదివేవాళ్ళం, సినిమాలకు సినిమాలు చదువుకు చదువు సాగిపోతూ ఉండేది. ఏమంటే ఇది దీని దారి దీంది, దాని దారి దాన్ని. సో విఠలాచార్య సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమా చూస్తుంటే హీరో హీరోయిన్ కత్తులతోటి కటకట కటకట యుద్ధం చేసేస్తూ ఉంటారు. ఇలాగ మేము అలా అబ్జర్వ్ అయిపోయి, అబ్బా రాజనాల విలన్, కాంతారావు హీరో, మా ప్రాణానికి ఆయన హీరో, వీళ్ళు విలన్లు, మాకు అదే గొప్ప. సరే చూసేస్తున్నాం, కాంతారావు రాజనాల టకటకటకటక రకరకాల యుద్ధాలు చేసేస్తున్నారు. చేసేస్తుంటే కరెంటు పోయింది, కరెంటు పోయిందండి. కరెంటు పోతే రాజనాలు లేడు, ఎవరు లేడు. ఏమండి, కరెంట్ వచ్చింది. మళ్ళీ కరెంట్ వస్తే వెంటనే రాజనాలను కాంతారా వచ్చేసేరు. తెర తెల్లగా కదిలిపోతూ ప్రకాశిస్తుంది, ఎందుకంటే ఆ ఫిలిము తెగిపోయింది. అది వాడు మళ్ళీ ఫినిష్ పెట్టి కుదుర్చుకుని అక్కడ పెడతాడు, పెట్టి దానింట్లో పెట్టి తక్కువన ఆన్ చేస్తారు. ఆన్ చేస్తే మళ్ళీ రాజనాలను కాంతారావు వచ్చేస్తారు తెర మీద. అంటే అర్థం ఏంటండి, ఆ ఫిలిం అది అలాగే తిరుగుతున్నంతసేపు మీకు అక్కడ హీరో విలన్ యుద్ధం ఉంటుంది. ఆ ఫిలిం తిరగడం మానేస్తే కరెంటు పోయిన కారణంగానేమి, కరెంటు ఉండి కూడా ఫిలిం తెగిపోతుంది, తెగిపోయి తిరగడం మానేస్తుంది. తిరగడం మానేస్తే హీరో లేడు, విలన్ లేడు, ఏమీ లేదు. ఈ సంసారం కూడా అలాగే. మీరు ఆలోచించుకోండి, మీ మనస్సు అస్పందించడం మానేస్తే శత్రువు లేడు, మిత్రుడు లేదు, నేను లేదు, నాకంటే భిన్నమైనది ఏదీ లేదు. మీ మనస్సు స్పందిస్తుంటే అంతే, అన్నిహం వచ్చేస్తుంది. కాబట్టి ఈ సంసారం అనేది బయటలో ఉంది, యథార్థంగా ఉంది అనేది భ్రమ. బయట ఏమీ లేదు, అంతా మనస్సు నందే కలదు. యథార్థంగా ఏమీ లేదు, అంతా మిథ్య. మనస్సు యొక్క స్పందన మాత్రమే, కేవలము కల్పన మాత్రమే. కథం భూతదర్శనాత్ పరమార్థదర్శనాదిత్యేతత్. మీరు ఆపాత దర్శనం మానేసి భూతదర్శనాన్ని అభ్యాసం చేయాలి. భూతదర్శనం అంటే భూతాలని దెయ్యాలని చూడమని కాదు,
ఉన్న వస్తువుని చూడడం అభ్యాసం చేయాలి. భూత దర్శన ఉన్నదాని దర్శించడం అభ్యాసం చేయాలి. సో నేను ఒకసారి న్యూయార్క్లో ఏదో ఇలా చెప్తూ ఉంటాను, ఏమనుకోకండి, ఇంకా న్యూయార్క్ అని మాట వరుసగా అన్నాను మరో టైం కాదు. తర్వాత చెప్పి దాంట్లో కొంత కల్పన కూడా ఉండొచ్చు, యథార్థం కాక కావాలని రూల్ ఏమీ లేదు. పాఠం చెప్పే వాళ్ళకి అలాంటి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు న్యూయార్క్ గురించి కాదుగా చెప్తుంటా, ఇక్కడ ఉన్నటువంటి తత్వాన్ని చెప్పడం కోసం దృష్టాంతం. నేను న్యూయార్క్లో ఒక జ్యువెలర్ షాప్ వెళ్ళాను. ఒక ఆయన ఉన్నారు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన కలవలేదు నేను, ఆయన నా క్లాస్కి వచ్చేవారు. వాళ్ళ అమ్మాయి కూడా నా క్లాస్కి వస్తూ ఉండేది. వాళ్ళకి మన్హాటన్లో జ్యువెలర్స్ షాప్ ఒకటి, జ్యువెల్ షాప్, జ్యువెల్స్ అండి, ఆభరణాల షాప్. ఇక్కడ చందనాభరణ షాపు లాంటిది, దానికి డబుల్ షాప్ ఉంది ఉంది. ఒకసారి నేను అనుకోకుండా మన్హాటన్లో న్యూయార్క్ యూనివర్సిటీలో ఏదో లెక్చర్ ఉంటే వెళ్ళాను. ఆయన నువ్వు మా దగ్గరికి వచ్చావు కాబట్టి మా షాపుకి వెళ్ళాలి అంటే సరే షాపుకు వెళ్ళాం. సరే కాఫీ అది తాగా ఆయన పాపం నా మీద చాలా ప్రేమ పుట్టుకొచ్చి, స్వామీజీ నీ మాండూక్యం చాలా బాగుందాయా, మేము చాలా బాగా విన్నాం, ఇదే ఇదే ఎవరైతే భగవద్గీత చాలా ఆనందం అనిపించింది అని ఆయనకి అదంతా గుర్తుకొచ్చి ప్రేమ పొంగి, స్వామీజీ నువ్వేదైనా ఒక ఐటెం తీసుకో ఇవాళ నా షాప్ నుంచి ఎనీ సింగిల్ ఐటెం ఉంటే అని ఆఫర్ చేశాను. సరే మంచిది, ఆయన ఇప్పుడు నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు నిజానికి. ఆ పూట భిక్ష ఇచ్చేస్తే నేను తినేసిన దారిని నేపుతా, నిజంగా ట్రూలీ నాకు ఇంకేమో అక్కర్లా, వాస్తవంగా ఏమో అక్కర్లా. అయినా పాపం ఆయన మనస్సును నేను కష్టపెట్టినట్టుంటుంది. ఆయన వాళ్ళ అమ్మాయి కూడా పక్కనండి, స్వామీజీ యూ షుడ్ టేక్, యూ షుడ్ టేక్. చూశానండి షాపు మొత్తం అంతా తిరిగానండి, నాకు తీసుకోదగ్గ వస్తువు ఏది కనపడలేదు. ఎందుకంటే అదేమిటండి, ఇన్ని ఆభరణాలు ఉన్నాయి మీకు ఏది కనపడలేదా తీసుకోదగ్గదండి, నాకేది కనపడలేదు. ఎందుకని అక్కడ నాకు ఆభరణాలు కనపడలేదు, బంగారమే కనపడింది. బంగారం నేనేం చేస్తాను, బంగారం నేను తింటానా, తిన్నా. పోనీ వజ్రాలు ఉన్నాయి కదా, నాకు వజ్రాలు ఏం కనపడలేదు, రాళ్ళు కనపడ్డాయి, రాళ్ళు నేనేం చేస్తాను, నాకు రాళ్ళు ఏం అక్కర్లేదు. సో బంగారం అక్కర్లేదు, రాళ్ళు అక్కర్లేదు, ఏం చేసుకోవాలి, నేనేమీ తీసుకోకుండా బయటకు వచ్చేసాను. నిజంగా యథార్థంగా నేను తీసుకుంటే ఓ 100,000 రూపాయల ఆభరణం ఒకటి తెచ్చుకురావచ్చు, దేవుడు వేసుకుని నేను తీసుకోలేదు. ఎందుకు చెప్పానంటే భూత దర్శన అందుకోసం, ఉన్నదాని దర్శించడం అభ్యాసం చేయాలి. ఆయనే కనుక ఆయన ఒక కప్పు కాఫీ తెప్పించాడు పక్కన స్టార్ బాక్స్ నుంచి తీసుకున్నా, ఐ టుకే. కాబట్టి ఉన్నదాని దర్శించడం అనేది అభ్యాసం చేయాలి. ఆభరణము అనేది మీ భ్రాంతి తప్ప దాంట్లో వాస్తవికత ఏమీ లేదు. కాబట్టి భూత దర్శనాన్ని అభ్యాసం, అదే వేదాంతం అంటే. భూత దర్శనాత్ అంటే పరమార్థ దర్శనాది చేతత్. నెక్లెస్ అంటారు, నెక్లెస్ అంటే ఏమిటండది, దాని పరమార్థం ఏమిటది, బంగారం. ఎక్కడికక్కడ పరమార్థాన్ని దర్శించటం అభ్యాసం చేయాలి. ఇప్పుడు ఎదురు వ్యక్తి ఒకడు ఉన్నాడు, వాడు మిత్రుడు, మిత్రుడు అన్నవాడిలో ఏమున్నది, ప్రాణము గలదు. ఆ ప్రాణము నా ఈ దేహంలో ఉన్న ప్రాణము ఒక్కటే. శత్రువు అన్నవాడి దేహంలో ఉన్న ప్రాణము ఈ దేహంలో ఉన్న ప్రాణము ఒక్కటే. ఇప్పుడు ఈ చేయత్తుని ఈ చేత్తో కొట్టా, కొట్టబడ్డ ప్రాణము, ప్రాణం ఉండాలి కదా చేతులు అంటే, అవి శవం కదలలేదు కదా, చేతుల్లో ప్రాణం ఉంటేనే కదలిక ఉంటుంది. కొట్టబడ్డ చేతిలో ప్రాణము, కొట్టిన చేతిలో ప్రాణము ఒకటా వేరువేరా, ఒకటే. అదేవిధంగా మీరు శత్రువు అని ఎవడైతే అనుకుంటున్నారో వాడిలో ప్రాణము మీలో ప్రాణము ఒకటే, రెండు వేరువేరు కానే కాదు. కాబట్టి భూత దర్శనాన్ని అభ్యాసం చేయాలి. అంటే అయితే ఏమంటారండి, ఘటం అనేది భూత దర్శనం కాదా, ఘట దర్శనము భూత దర్శనం కాదా, కాదు. నహి ఘట యథాభూత మృద్రూపదర్శనే సతి తద్వ్యతిరేకేణాస్తి యథా అశ్వాన్మహిష. ఏమండి మట్టి కుండ అని మీరు అన్నారు, మట్టి కుండ అంటే అక్కడ ఏముందంటారు,
మట్టుందా కొండుందా అంటే మీరేమంటారు? కొండ ఉంది, ఎందువల్ల కొండని నేను చూస్తున్నాను కనుక అని మీరంటారు. ఇప్పుడు మీరు కొండ అన్నారు, అది మట్టి కంటే భిన్నంగా ఉందా? గుర్రము బర్రే అశ్వాత్ మహిష, గుర్రం ఉన్నది బర్రే ఉన్నది, ఇది బర్రే అది గుర్రము, ఆ విధంగా ఇది మట్టి అది కొండ అని అలా ఏమైనా ఉందా? ఏమండి, ఇది ఇది గుర్రము ఇది బర్రే, ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? రెండు ఉన్నాయి. ఏమండి, మట్టి కుండ ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయా ఒకటి ఉన్నాయా? ఒకటే ఉంది, ఒకటే ఉంది, అక్కడ రెండు లేవు కదా. యథా అశ్వాన్ మహిష, రెండు లేవు కదా. ఇప్పుడు ఇదిగో ఘట, ఇప్పుడు అశ్వ మహిష అని రెండు వేరువేరుగా చెప్పారు. ఏమండి, ఇది ఇది పెట్టారు. ఇది ఎన్ని వస్తువులు? ఒకటా రెండా? ఇది ఒకటి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు అది ఒకటి, ఆ ఒకటి ఏమిటో తేల్చాలి మీరు. అది ఘటమని అంటారా మట్టి అంటారా మీరు డిసైడ్ చేయాలి. ఏమండి, మట్టి కుండ కుండ మట్టి అని అలాగ ఉంటే జపం చేయడం కాదు, అక్కడ ఉన్నది ఒకటి, అది ఏమిటి? మట్టి అని మీరు సెలెక్ట్, ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు, ఏ బి రెండు ఉన్నాయి, దీంట్లో ఒకటి మీరు సెలెక్ట్ చేయాలి. ఏ మట్టి, బి కుండ, ఏది సెలెక్ట్ చేస్తారండి మీరు? మట్టి సెలెక్ట్ చేయాలి. కుండ సెలెక్ట్ చేయకూడదండి, ఎందుకంటే కుండ అంటే ఆకారం తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఇలా ఇలా ఇప్పుడు ఇలా ముట్టుకున్నా, ముట్టుకుంటే ఇది మట్టి కుండలాగా అనిపించిందా లేకపోతే మెటల్ కుండలాగా అనిపించిందా? మట్టి కుండనే అనిపించింది. ఎందువల్ల? నేను టచ్ చేసింది ఏమిటంటారు? మట్టి. ఇప్పుడు ఇలా నాలుక, ఇలా నాలుకకి టచ్ చేస్తా లేకపోతే దీంట్లో కాఫీ పోసుకు తాగారనుకోండి, అప్పుడు నాలుకకి తగులుతుంది కదా. నాలుకకి తగిలితే మీకు కుండ రుచి వస్తుందా మట్టి రుచి వస్తుందా? మట్టి రుచి వస్తుంది. తూకం వేస్తా, తూకం వస్తే కుండ బరువు వస్తుందా మట్టి బరువు వస్తుందా? మట్టి బరువు వస్తుంది, మట్టిది కాబట్టి కుండ కాదు, అది మట్టి కాబట్టి. మరి కుండ ఏమిటండి? కుండ అనేది ఏమీ లేదండి. మృతు కంటే యథాభూతము ఏమిటి? అక్కడ ఉన్నది ఏమిటి? మట్టి. ఆ యథాభూత మృద్రూప దర్శనే, అక్కడ ఉన్నది మట్టి. ఆ మట్టికి అయితే కుండ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఆలోచించండి, ఉన్నది మట్టి, మరి కుండ ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, ఈ మట్టి మనస్సులో కుండ రూపంగా ప్రతిఫలించింది. అర్థమైందండి. ఇప్పుడు మనిషి ఉన్నాడు, అక్కడ మనిషి వస్తున్నాడు, ఆ మనిషి అక్కడ ఉన్నది మనిషి, కానీ వీడి మనస్సులో ఆ మనిషి ఎలా ప్రతిఫలించాడు? శత్రువు రూపంగా ప్రతిఫలించాడు. లేకపోతే ఉన్నది మనిషి, వీడి మనస్సులో కొడుకు అని ప్రతిఫలించాడు. వాడు కొడుకు కాదు, ఏమీ కాదు, వాడు మనిషి, ఈజ్ ఏ పర్సన్ మనిషి. కానీ వీడి మనస్సులో వీడి కంట్లో పడాలి వాడు. వీడి కంట్లో పడితే కొడుకులాగా భాషిస్తాడు. వీడి కంట్లో కాకుండా ఇంకొకళ్ళ కంట్లో పడ్డాడనుకోండి, అప్పుడు కొడుకులా భాషిస్తాడా? భాషించడు. ముక్కు ముఖం తెలియని వాడు కంట్లో పడ్డాడనుకోండి, ఏమీ భాషించడు, మనిషిలా భాషిస్తాడు. ఏమండి, వాడు పెళ్ళైన వాడు అయ్యి భార్య కంట్లో పడ్డాడనుకోండి, అప్పుడు ఎలా భాషిస్తాడు? భర్తలా భాషిస్తాడు. ఉన్నవాడు వాడే. ఓ దృష్టాంతం చెప్తా. ఒక ఆయన ఉన్నాడు, ఇటువైపు ఏమో ఒక ఆమె ఉన్నది, ఆమె వీడిని చూసి నా కొడుకు అనుకున్నాడు. ఇంక ఎదురుకున్నా ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ అనుకుంది వీడు నా భర్త అని అనుకుంది. ఇంక పక్కన ఇంకొక ఆమె ఉన్నది, వీడు నా సోదరుడు అని అమ్మాయి అనుకుంది. ఇప్పుడు వీడు ఏమిటంటారు? వీడు భర్తయా, సోదరుడా, కొడుకా? వీడు ఏమిటి? వీడు ఏదీ కాదండి, వాడు ఏదీ కాదు. మరి వాడు కొడుకు కాదు, భర్త కాదు, సోదరుడు కాకపోతే ఈవిడ కొడుకు అనుకుంది. ఆ కొడుకు ఎక్కడున్నాడు? ఆవిడ మనస్సులో ఉన్నాడు. ఈవిడ భర్త అనుకుంది, ఈ భర్త ఎక్కడున్నాడు? ఈవిడ మనస్సులో ఉన్నాడు. ఈవిడేమో అన్న సోదరుడు అనుకుంది, ఆ సోదరుడు ఎక్కడున్నాడు? ఆమె మనస్సులో ఉన్నాడు. కాబట్టి ఘట దృష్టాంతాన్ని నేను మానవ సంబంధాలకి విస్తరించి చెప్పాను. కాబట్టి